ఓం నమో నారాయణాయ నమ శివాయ. గరుడ ప్రాణంలో నిడదాన్ని కంటిన్యూషన్ అండి. వైతరణి నది గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరికి అది ఎలా కనిపిస్తుంది అని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎలాంటి పాపాలు చేసిన వారు వైతరణిలో ఉండిపోతారో విను అని విష్ణుమూర్తి గరుడ పంతునికి చెప్తున్నాడు. నన్ను ఆచార్యుని గురువుని మాతా పితలను తల్లిదండ్రుల్ని వృద్ధ జనులను ముసలివారిని వృద్ధులని దూషించి ఇష్టమైనట్టుగా మాట్లాడి అవమానించి హేళన చేసి ఇటువంటి వాళ్ళు తన పతివ్రత సుశీల ధర్మ పరాయణ అయినటువంటి పత్నిని, అంటే తన అర్ధాంగిని, ఎంతో గుణశీలి మంచిదైనటువంటి అర్ధాంగిని వదిలేసిన వాడు, తనను నమ్మి నిద్రలోకి జారుకున్న వారిని హత్య చేసినవాడు. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన పడుకుని నిద్రపోతున్నా, వాడిని ఎవరో ఏదో బెదిరించారు మొత్తానికి, వాడిని చంపకపోతే నీ ఫ్యామిలీ చంపుతారని, వాడిని చంపాడు. దెన్ వాడిని నమ్మి నేను నిద్రపోయే వాడు నన్ను చంపేశాడు. సో అలా చంపినవాడు క్షుధాతురుడునగు శాంతుడగు బ్రాహ్మణుని జీవితానికి భంగం కలిగించవచ్చు. ఓకే, ఒక ప్లెజెంట్ వేలో తన పని తను చేసుకుపోతానండి. ఒక సాఫ్ట్ పర్సన్ బ్రాహ్మణుడు, పూజలేంటో వ్రతాలేంటో అలా ఇబ్బంది కలిగించట్లా, శాంతిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. అటువంటి అతని యొక్క జీవితాన్ని భంగం చేసిన వాడు రకం నానా రకాల ఇబ్బంది పెట్టి వేధించడం, అక్కడి నుంచి పంపించడం, సైట్ లైక్ దట్. అలా దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని బ్రాహ్మణుడి ప్లేస్లో ఒక మనిషిని పెట్టండి, మీరేం పర్లే, దానమిస్తానని చెప్పేసి ఒక పేదవాడిని అనుకోండి, ఓకేనా, అవసరంలో ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని తీరా వాళ్ళు వచ్చాక దానాలు దేవలేదు పా అడగ వచ్చే ఓరకు తీసుకోవడానికి అని కసిరి పమ్ముంటాడే వాడు. వేరొకడి యొక్క భార్యని ఆకర్షించి లోబరుచుకునేవాడు, పొలాలను పాడు చేసేవాళ్ళు, పంట భూములను పాడు చేసేవాళ్ళు, వంతెన బ్రిడ్జి విరగ్గొట్టేవాడు, మాంసాన్ని తినే బ్రాహ్మణుడు, గర్భపాతం చేయువాడు, దట్ మీన్స్ అభాషణ చేసేవాళ్ళేమో, కనీసం ప్రళయం దాకానైనా సరే వైతరంలోనే పైన చెప్పిన ప్రాణులన్నింటి చేత హింసించబడుతూ వా తీవ్ర వేదనను అనుభవిస్తూ ఉండిపోతారు. సో ఇప్పుడు పైన ఏమైతే చెప్పున్నామో అవన్నీ కూడా ఏంటి, మరల ప్రళయం వచ్చి సృష్టి మరల ఎండ్ అయిపోయి మరల సృష్టి ప్రారంభం అవ్వాలి కదా. సో ఆ ప్రళయం ఆ సమయం వచ్చే వరకు వీళ్ళంతా వైతరి నదిలో ఆ తేలు చేత కొట్టబడుతూ, ముసల చేత తినబడుతూ, ఆ మాంసం ముద్దల మధ్య చీము నెత్తుల మధ్య భగభగా భగభగా మండుతున్నటువంటి ఆ కొతకొతల నడుమ అలాగే ఉండిపోతారట. మరి వైతరిని నివాసాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అసలు వైతరిలో పడద్రా బాబు ఉండద్రా బాబు అంటే ఏంటి, ఒకటే మార్గం, ఎంత మహాపాపి అయినా సరే పశ్చాత్తాపడి పాపం చేసాం, ప్రాయచిత్తానికి మించినటువంటి పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంట. సో నువ్వు పెద్ద పాపం చేసావు, పశ్చాత్తాపడ్డం మహాదానం అంటే తనకు ఏదైతే ఉంది అదంతా కూడా దానం చేశాడు. అలా చేసి చెట్టు కింద బతికి శేష జీవితం అంతా కూడా భగవన్ నామస్మరణలో ఓం నమశివాయనో హరే రామ హరే కృష్ణనో అలా, లేదంటే ఓం నారాయణాయ నమహనో నమో నారాయణాయ హర హర మహాదేవ శంభోసి, ఇలా నీకు నచ్చినటువంటి భగవన్ నామస్మరణం చేయాలి. అతడు వైతరణి అనేది కరుణిస్తుంది, కానీ యముడు మాత్రం తన పని తను చేసుకుపోవచ్చు. సో వైతరణిలో నువ్వు పడ్డా నువ్వు కాపాడుకోవచ్చు, బట్ అదో యముడు ఉన్నాడు కదా నీళ్ళు ఎక్కడైనా అతను తెలుస్తాడు అనమాట. సో మహాదాన ప్రశస్తి వచ్చింది కాబట్టి చెబుతానని చెప్పేసి ఒక స్టోరీ చెప్పబోతున్నారు, అది రేపు డిస్కస్ చేద్దాం.